ఏంటి బీఆర్ఎస్ ఎంత మేరకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలుగుతుంది బీజేపీకి? అంటే ఇప్పుడు బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడే పుట్టింది కనుక మనం ఊహాగానాలు చేయలేము, ఎందుకంటే వారు ఏ రకమైన వ్యూహాలతో వస్తారో మనకు తెలియదు. కానీ సవాళ్ళు మాత్రం చెప్పగలం. ఒక మొదటి సవాల్ ఏంటంటే, అసలు మొదలు దేశమంతటా విస్తరించిన తర్వాత సంగతి, ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకుంటున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకోవడం ఏ రకమైన ప్రభావం చూపుతుంది అనేది ఒక ఛాలెంజ్. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకున్న తర్వాత మరి ఇక్కడ ఇప్పటివరకైతే టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఏంటంటే, పదేళ్ళు అయిపోయింది కనుక తెలంగాణ అస్తిత్వ ప్రభావం అంతగా ఉండదని అంచనా. మరొకరు దీనికి ఛాలెంజ్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరైనా ఇంకో బలమైన శక్తి కనుక ముందుకొచ్చి మీరు నువ్వు తెలంగాణ ఎత్తేసిన తీరు వదిలేసిన కనుక నేను పట్టుకుంటా అంటే వాళ్ళ క్రెడిబిలిటీ లేదు. ఇప్పుడు షర్మిల అన్నారు కేసీఆర్ వదిలేశారు తెలంగాణ నా పార్టీలో పెట్టుకున్నా అని, పెట్టుకున్నా కూడా అది ప్రభావం అంతగా తెలంగాణ సెంటిమెంట్ షర్మిలతో అటాచ్ అయి ఉండదు. కోదండరాం లాంటి వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్తో అటాచ్ అయి ఉన్నా కూడా ఆయన అంత ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ పాలిటిక్స్ పెట్టుకోలేకపోయి సరిపోలేదు చూపలేకపోయారు. అందువల్ల తెలంగాణ సెంటిమెంట్ ఇంకో బలమైన ఇస్తాదారు కనుక వస్తే డెఫినెట్ గా టీఆర్ఎస్కు సవాల్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు తెలంగాణ సెంటిమెంట్ వదులుకొని దేశం మీద పడ్డావు కదా. ఇకపోతే ఇప్పటిదాకా కేసీఆర్ టీఆర్ఎస్ చెప్పింది మాకు ఇతర రాష్ట్రాలతో సంబంధం లేదు, మాకు ఎవరితో సంబంధం లేదు, మాకు తెలంగాణ ఇంట్రెస్టే ముఖ్యం అన్నారు. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ ఉంటాయి, మరి నువ్వు తెలంగాణ స్టాండే తీసుకోలేవు. ఇప్పుడు కర్ణాటక కృష్ణా నదీ జలాలు ఎక్కువ వాడుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏమన్నారు, అప్పర్ తుంగ అప్పర్ భద్రా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎట్లిస్తావు అని చెప్పి అన్నారు. ఇప్పుడు రేపు అనగలుగుతారు కర్ణాటకలో పోటీ చేస్తామంటున్నారు. సో అప్పర్ భద్రా ప్రాజెక్టు నువ్వు ఎలా ఇస్తావు అని కర్ణాటకలో ఎన్నికల్లో తిరగలుగుతాడా? సో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలి. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున వివాదాలు ఉన్నాయి. రేపు ఏ స్టాండ్ తీసుకుంటావు అక్కడ? అందువల్ల ఇలా తెలంగాణ అస్తిత్వంతో ఉండే యునీక్ అడ్వాంటేజ్ కాస్త టీఆర్ఎస్ కోల్పోతుంది. మరి అది రేపు ఎలా సవాల్ ఎదుర్కొంటారు ఒకటి. రెండవది కేసీఆర్ అంచనా ఏంటంటే, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని, అంటే రాజకీయ పరమైన నిర్మానుష్యం ఉందని. జాతీయ స్థాయిలో మోడీకి బీజేపీకి ఆల్టర్నేటివ్ ఎమర్జ్ కాలే ఎవాల్వ్ కాదు, నిజమది. దాన్నే టీనా ఫ్యాక్టర్ అంటే, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అని. కానీ రాష్ట్రాల స్థాయిలో బలమైన ప్రత్యర్థులు ఉన్నారు. ఇప్పుడు మీకు ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, బీజేపీని రానియ్యాడు కదా, బీజేపీతో కొట్లాడకపోయినా ఆయన అధికారంలో ఉన్నాడు తప్ప బీజేపీని అధికారంలో రానియ్యాడు. నీకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, కేరళలో కమ్యూనిస్టులు, ఢిల్లీలో పంజాబ్లో అరవింద్ కేజ్రీవాల్, ఇలా అనేక చోట్ల బీజేపీని సవాల్ చేసేటువంటి ఒక బలమైన ప్రాంతీయ నేతలు ఉన్నారు. ఇప్పుడు అక్కడ పోయి కేసీఆర్ ఎలా బీఆర్ఎస్ను ప్లేస్ చేస్తాడు? ఇప్పటిదాకా వీళ్ళందరూ మిత్రులుగా ఉన్నారు, ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా ఒక వాయిస్ వినిపిస్తుంటే అందరూ కూడా కలిపారు. కానీ రేపు ఆడ పోయిన రాజకీయం చేస్తా అంటే జనం ఒప్పుకుంటారా? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కు కాంగ్రెస్కు పడుతోందా? ఎందుకు పడుతలేదు అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్కు? ఇద్దరు బీజేపీ మీద పోరాడుతున్నారు, మరి పడాలి కదా. అంటే అరవింద్ కేజ్రీవాల్ వచ్చి కాంగ్రెస్ ఓటు తీసేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఆప్ మీద విమర్శిస్తున్నారు. గుజరాత్లో అదే జరిగింది. ఇప్పుడు కేరళలో రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్కు సిపిఎం మధ్యనే వాద ప్రతివాదాలు జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే అక్కడ కాంగ్రెస్ సిపిఎం పోటీ పడుతుంది కేరళలో. బెంగాల్లో లెఫ్ట్ సిపిఎం తృణమూల్ కాంగ్రెస్ బీజేపీతో పోరాడుతుంది, కానీ వాళ్ళిద్దరు కలుస్తారు అక్కడ? సో తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు బీజేపీకి వ్యతిరేకం, కానీ రెండు కలుస్తాయా? అందువల్ల ఇప్పుడు కేసీఆర్ మరి ఏ మిగతా రాష్ట్రాల్లో ఏ రకమైన పాత్ర పోషిస్తాడు అక్కడికి వెళ్ళి అనేది ఒక క్వశ్చన్. తర్వాత ఇప్పటిదాకా కేసీఆర్ చెప్తున్నారంటే తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ను మేము దేశమంతా చెప్తాం. బీజేపీ గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ చెప్పి అధికారంలోకి వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మోడల్ చెప్పి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పాండ్ అయింది, పంజాబ్లోని గుజరాత్లోకి ఇప్పుడు కొంతైనా అనేటువంటి వాదన చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది, బీజేపీ కేవలం గుజరాత్ మోడల్ చెప్పి అధికారంలోకి రాలే, దాని వెనకాల ఒక పెద్ద ఆర్గనైజేషనల్ మిషనరీ ఉంది, ఐడియాలజికల్ ఎజెండా ఉంది, ఆర్ఎస్ఎస్ దశాబ్దాల పాటు చేసిన కృషి ఉంది, వాటితో పాటు గుజరాత్ మోడల్ అన్నారు. అది కూడా ఎప్పుడు 2014లో అన్నారు, 2019 నుంచి గుజరాత్ మోడల్ అన్న ప్రస్తావన కూడా చేయడం లేదు. అందువల్ల వాళ్ళ ఎజెండా వేరు, రామ్ మందిర ఉద్యమం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో అందువల్ల కేవలం గుజరాత్ మోడల్తోనే బీజేపీ అధికారంలోకి రాలి. ఇక ఢిల్లీ మోడల్కు తెలంగాణ మోడల్కు తేడా ఉంది. ఢిల్లీ మోడల్ ఏమో అది ఒక అంటే అన్ని రాష్ట్రాల్లోనూ వర్తించేటువంటి యాంటీ కరప్షన్ ప్లాంక్ మీద ఆ పుట్టి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ టీఆర్ఎస్ ఏమో తెలంగాణ అస్తిత్వం అనే ఆధారంగా వచ్చింది. తెలంగాణ అస్తిత్వం తెలంగాణ పొలిమేరలు దాటితే పనిచేయదు,
కానీ అవినీతి వ్యతిరేకమైన దేశంలో ఎక్కడైనా పనిచేసేటువంటి స్లోగన్. తర్వాత అక్కడ ఢిల్లీ మోడల్లో మీకు ఎడ్యుకేషన్, హెల్త్లో గవర్నెన్స్ అంటే ఒక సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ స్టాండర్డ్స్, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల ప్రమాణాలని గుణాత్మకంగా మార్చారు. తెలంగాణ మోడల్లో మీకు ప్రభుత్వ స్కూల్ని మారింది ఏమన్నది ఎక్సెప్ట్ రెసిడెన్షియల్ స్కూల్ మినహా. అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొంత సదుపాయాలు పెరగచ్చు కానీ మీకు ఢిల్లీ లెవెల్లో ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ రాలే, గవర్నెన్స్ పాలిటిక్స్లో మార్పు రాలేదు. ఇప్పుడు ఆప్లో అనేక మంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. టీఆర్ఎస్లో వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది మంత్రులు మీరు చూడండి, అంతకుముందు ఏదో ఒక పార్టీలు ఉన్న వాళ్ళు, కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు. సో అందువల్ల అక్కడికి ఇక్కడికి క్లీన్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ అనేది ఢిల్లీ మోడల్కి మూలం. అది దేశంలో ఎక్కడైనా పనిచేస్తుంది. తెలంగాణ మోడల్లో మీకు ఉన్నదల్లా సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా అది అంతటా ఉన్నది కదా. సంక్షేమ కర్ణాటకలో ఇరిగేషన్ లేదా? సో పంజాబ్లో ఇరిగేషన్ లేదా? స్వాతంత్ర సమయానికే పంజాబ్ సగం కన్నా ఎక్కువ ఇరిగేటం. సో అందువల్ల మీకు పవర్ ఇవాళ పంజాబ్లో కూడా ఉచిత విద్యుత్ అనే నినాదం కదా. సో ఈ నినాదాలు సంక్షేమ పథకాలు లేని ఎక్కడ మీరు చెప్పండి. మీరు ఇంకప్పుడు ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పాత పెన్షన్ విధానం కూడా మేము తీసుకొస్తామన్నారు. తెలంగాణలో ఇంకా పాత పెన్షన్ విధానం అనడం లేదు. కౌలు రైతుల గురించి ఇక్కడ అసలు పట్టించుకోవడమే లేదు. మా కౌలు రైతులను మేము గుర్తించమంటున్నారు. సో మనలాంటి పథకాలు పేర్లు మారచ్చు, రకరకాల తరతమ తేడాలు ఉండొచ్చు. ఇక్కడ ఇక్కడున్న ఎకానమీని బట్టి ఇక్కడ ఇవ్వచ్చు, అక్కడున్న ఎకానమీ బట్టి అక్కడ ఇవ్వచ్చు. కానీ ప్రతి రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి, లేనీ లేవు. మీ ఢిల్లీలో కూడా మహిళలకు ఉచిత రవాణా ఉంది, మన దగ్గర లేదు కదా మరి ఎట్లంటే. సో ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన మోడల్స్ ఉన్నాయి. సో అందువల్ల మీకు ఆయా రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మీకు తమిళనాడులో ఉదయం స్కూళ్ళలో అల్పాహారం కూడా ఇస్తున్నారు, మన తెలంగాణలో లేదు కదా మరి. సో ఇప్పుడు కేరళలో కుటుంబశ్రీ పథకం ద్వారా పెద్ద ఎత్తున మహిళా సాధికారత సాధించారు. ఇప్పుడు ఆ స్థాయిలో మన దగ్గర డాక్రా గ్రూప్లు పనిచేయడం లేదు కదా. వరల్డ్ వైడ్ ఎక్స్పోర్టర్స్ కూడా ఎక్స్పోర్ట్ వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ కూడా చేయగలిగే పరిస్థితి. అందువల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ మాటకొస్తే బీజేపీ ప్రతిరోజు చెప్పేది మేము ఆ కోవిడ్ టైం నుంచి 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నాం, పిఎం కిసాన్ అమలు చేస్తున్నాం అని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు మన రైతు బంధులాగానే ఎంతో కొంత పిఎం కిసాన్ కూడా వస్తున్నారు కదా. సో అందువల్ల సంక్షేమ పథకాలు అనేది ప్రతి రాష్ట్రంలో ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితికి అనుగుణంగా ఎంతో కొంత ఉన్నాయి. కానీ వాటికన్నా ఎక్కువ ఏమిస్తావు? అలాగే నువ్వు కొత్త రాజకీయం కుమారస్వామిని పట్టుకుని కొత్త రాజకీయాలు ఏముంటాయి? ఇప్పుడు కుమారస్వామి సంగతి తెలియదు, ఆయనకు ముఖ్యమంత్రి కావాలి. ఆయన బీజేపీ వైపు పోవచ్చు, లేదా కాంగ్రెస్ వైపు పోవచ్చు, ఎటైనా పోవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ వైపు, ఇప్పుడు బీఆర్ఎస్ వైపు, రేపు ఎప్పుడు కేసీఆర్తో ఉంటాడన్న గ్యారెంటీ ఏంటి? ఆయనకు మనకు ఆయన సంగతి తెలియదా? మన చరిత్ర, ఆయన చరిత్ర అంతా చూస్తే తాను ముఖ్యమంత్రి కావడానికి ఎటైనా పోతాడు. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ బీజేపీతో జన ఆచరణలు, కేసీఆర్ అమ్మ నేను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతా అంటాడు, కుమారస్వామిని అనుమను బీజేపీకి వ్యతిరేకం నేను పోరాడతా అని ఆయన మధ్యలో ఎప్పుడు బీజేపీతో కలిసే తెలియదు. ఇలాంటి వాళ్ళని పట్టుకొని అందువల్ల బీఆర్ఎస్కి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఒక కొత్త పాలిటిక్స్, కొత్త గవర్నెన్స్ ఎజెండాతో కనుక రాగలిగితే దేశంలో ఉంటుంది. కేవలం సంక్షేమ పథకాలతోనే కుమారస్వామి లాంటి నాయకులతో నీకు దేశవ్యాపితంగా ప్రభావం చూపడం అనేది ఈజీ కాదు. ఇమీడియట్గా కుమారస్వామి ఉపయోగపడతారు కర్ణాటకలకు నోట్లు సీట్లు రావడానికి. కానీ ఇట్స్ నాట్ ఏ ప్యారల్ పార్టీ. మీరు ఆమ్ ఆద్మీ పార్టీ గమనించండి, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ కనుక ఎవరితో కలవలేదు, మీరు ఇప్పటివరకు కలవలేదు. మీరు ఎవరిని కలుపుకోవాలి ఆయన, ఎందుకంటే తనకంటూ యునీక్నెస్ ఉండాలి, అంటే తన పాలిటిక్స్కి యునీక్నెస్ ఉండాలి అనే దృష్టితో ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఒక్కసారి మొదటిసారి అధికారం రావడానికి కాంగ్రెస్తో కలిశాడు తప్పనిసరి పరిస్థితుల్లో. ఆ తర్వాత మళ్ళీ ఎవరితో కలవలేదు. అందువల్ల ఒక ప్రత్యామ్నాయమైన రాజకీయ సంస్కృతిని, ప్రత్యామ్నాయమైన ఎజెండాను కనుక ముందు పెట్టలేకపోతే బీజేపీని ఎదుర్కోవడం సులభం కాదు. అందువల్ల బీజేపీ అనేది ఒక బీజేపీ విధానాలకు ఎజెండా ఉండాలి, పార్టీ ఆర్గనైజేషన్కి ఒక సమాంతరమైన బలమైన ఆర్గనైజేషన్ ఉండాలి. సో బీజేపీకి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ ఎదుర్కోగలిగేలా బీఆర్ఎస్ రూపొందితే ఆ రకమైన ప్రజల ఎజెండాతో, ఆ బలమైన నిర్మాణంతో, ఒక సైద్ధాంతిక పునాదుల మీద కనుక పార్టీ కనుక పెరిగితే అప్పుడు అవకాశం ఉంటుంది. కానీ ఒకటి నాగేశ్వర్ గారు, ఇక తెలంగాణ అనేది కేసీఆర్ తోటి తెలంగాణ అనే పదం కాదు, ఇక భారతదేశం అనే పదమే ఉంది. ఆయన జై భారత్, జై తెలంగాణ నుంచి జై భారత్ వైపు ఆయన ప్రయాణించాడు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ అస్తిత్వము పునాదిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం పార్టీ, ఆ పార్టీ అదేవిధంగా రాష్ట్రం వరకు కూడా పోరాడింది. ఇదంతా కూడా టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ జరిగిన పరిణామాలు అవన్నీ కూడా మనం చూసాం. ఒకవైపు